శీతకరం ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక ఉల్లిపాయ ముక్క అనేది తీసుకోవాలన్నమాట. అలానే అయితే మా అమ్మ ఇది చిదగొడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అదేవిధంగా మీరు కూడా బాగుండాలని నేనైతే ఆశిస్తున్నాను. మేము ఏ విధంగా శీతకారం ప్రిపేర్ చేసుకుంటాం అనేది అయితే వీడియోలో చూపిస్తాను. శీతకారం తయారు చేసే ముందు ఏటేటి కలుపుతాం అనేది అయితే వీడియోలో మీకు పూర్తిగా నేను చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఖచ్చితంగా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అదేవిధంగా షేర్ సబ్స్క్రైబ్ చేసి మా గిరిజన జీవన యూట్యూబ్ ఛానల్ని అయితే మంచిగా సపోర్ట్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. సో ఈ శీతాకాలంలో అయితే వాటిలో మా గిరిజనులు కొన్ని ఏడ్ చేసుకుంటారు అనమాట. ఎందుకంటే వింటర్ సీజన్ కావున జలుబు జ్వరాలు అలాగే మనకు తలనొప్పిలు కూడా వస్తుంటాయి. వాటి కోసం అనేసి ఒక రెండు మూడు అయితే ఇంకా మనకు ఏడ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అది ఏటేటి అనేది మొత్తం వీడియోలో నేను చూపించడానికి నేను ట్రై చేస్తాను. వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి, చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మేము ఎక్కువగా మనము కారం యూజ్ చేయకుండా ఎక్కువగా మనము ఈ నూర్పు అంటే శీతకరణకి అయితే ఎక్కువగా మనము ప్రాధాన్యత ఇస్తుంటాము. సో ఆ శీతకరం మనం ఏ విధంగా తయారు చేస్తాము, ఎలా తయారు చేస్తాము, వాటిలో ఏటి కలుపుతాము అనేది మొత్తం వీడియోలో నీకు మొత్తం వీడియోలో అయితే చూపించడానికి నేను ట్రై చేస్తాను ఒకనా. సో మనం లేట్ చేయకుండా మనం శీతకారం ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటాం ఏమనేది వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడు ఏ విధంగా మనం ప్రిపేర్ చేస్తాం అనేది ఇప్పుడు చూపిస్తానండి. సో ఫ్రెండ్స్, మనం అయితే శీతకారం ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక ఉల్లిపాయ ముక్క అనేది తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మా వాళ్ళు కారంలో మన శీతకారంలోనే మనము నూరుకుంటాం కదా కారం, అందులోనే అయితే యాడ్ చేసుకుంటాము. సో తర్వాత ఇదిగో పచ్చి అనమాట, ఇది పచ్చిది ఏది, వీటికైతే మా ఒరియా భాషలో ఒల్ది అంటాము. ఇది పసుపు ఫ్రెండ్స్, చూసారు ఎలాగుంది? ఇది అంటే మనం పండించుకునే పసుపు అనమాట. సో ఇది మనం పండించిన పసుపు, వీటికైతే మన వాళ్ళు కలిపేసి అయితే నూరుతారనమాట. చాలా మంచిగా పడుతుంది ఇది అయితే. వీటికైతే మా ఒరియా భాషలో ఉల్లి అంటారనమాట. సో ఈ ఉల్లిపాయ ఉంది కదా, వీటికైతే మా వారు ఉల్లి అంటారు, సాధారణంగా ఉల్లి అంటారనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా ఇంటర్నల్గా అయితే మనకు ఎడ్ చేసుకోవాల్సింది. ఇది మీకు కనిపిస్తుందో లేదో నేను చూపిస్తాను ఒక రెండు గింజలు తీసి. సో ఫ్రెండ్స్, ఇది ఏదనుకుంటారు, ఇది అయితే మంచి మిరియాలు అనమాట. ఎందుకంటే వింటర్ సీజన్లోనే జలుబులు జ్వరాలు వస్తుంటాయి కావున ఈ మంచి మిరియాలు అనేది యాడ్ చేసుకుంటారు. ఎందుకంటే మనకు ఆరోగ్యంగా ఉండడానికి, అదేవిధంగా వేడి వేడి అంటే వేడి పుట్టడానికి అనేసి ఇది అయితే మనకు ఇంటర్నల్గా కలుపుకుంటారు. సో ఇంకా మనకు ఇది ఇంకా అల్లం ఫ్రెండ్స్, చూసారా ఈ అల్లాన్ని కూడా మనం అయితే కలుపుకుంటాము. ఈ అల్లంని అయితే మన వాళ్ళు అద్ద అంటారు. చూసారా మొత్తము పై పొర అంతా తీసేసాము, తీసేసి మనం అయితే ఇప్పుడు నూరుకుందాము. ఇదైతే మీకు తెలిసిందే ఫ్రెండ్స్, ఇదైతే మనం పండించుకున్న మిరపా అనమాట ఇది. సో ఇది మొత్తం కలిపేసి అయితే మన వాళ్ళు నూరేసి శీతకారం అయితే ప్రిపేర్ చేస్తారు. ఏ విధంగా ఇప్పుడు తయారు చేస్తారనేది ఇప్పుడు చూపిస్తాను. సో చూసారు కదా, మినిమం ఇక్కడే మనకు ఒక 4-5 ఐటమ్స్ అయితే కలపడం జరుగుతుంది. ఈ విధాలుగా అయితే బాగుంటుంది అనమాట. ఈ విధంగానే మా వాళ్ళు తయారు చేసి కూరలు అయితే వేసుకుంటారు, సాంబార్లు కూడా వేసుకుంటారు అనమాట. ఇప్పుడు మనం ఏ విధంగా తయారు చేస్తాం అనేది అయితే ఇప్పుడు చూపిస్తాను రండి. ఇప్పుడైతే నూరడానికి మనకు రుబ్బురాయి దగ్గర అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇదే మా రుబ్బురాయి, చూసారా ఎలా ఉంది? ఇది అనమాట రాయి, ఇది చూసారా మనం రుబ్బుకోవడానికి రాయి అనమాట. ఇది ఎంత మంచిగా ఉంది చూసారా, ఇదనమాట. ఇందులోనే మనం అయితే నూరుతాము. సో ఇప్పుడు మనం ఏ విధంగా నూరుతాం అనేది అయితే చూపిస్తాను. ఇదే రుబ్బురాయి, చూసారా ఎలా ఉంది ఇది ఫ్రెండ్స్. ఒక ఇప్పుడైతే మనం నూరుకుందాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం నూరుకుందాము. చూసారు కదా మొత్తం అయితే వేసేసుకున్నాం ఇప్పుడు. సో లైట్గా అయితే వాటర్ వేసుకొని ఈ విధంగా అయితే తయారు చేసుకోవాలి. సో చూసారా ఏ విధంగా నూరుకుంటున్నాము. ఈ విధంగానే ఎర్లీ మార్నింగ్ నూరుతారనమాట ఇది కూడా మనం కూరలో వేసుకోవడానికి, లేకపోతే మనకు సాయంత్రం ఉంటుంది కదా ఫ్రెండ్స్, సాయంత్రం అయినా ఈ విధంగా నూరుకుంటారనమాట. ఎందుకంటే అప్పుడే వన్ డే టైం కావున అప్పుడే మన వాళ్ళు నూరుతారు. సో నూరే ముందు మన వాళ్ళు అయితే కొద్ది కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటారు. అలా యాడ్ చేసుకోవడం వల్ల తొందరగా ఇది తొందరగా అయితే నూరుకుంటుంది. సో ఇది విలేజ్ కావాల మీకు నాయిస్ అనేది కొంచెం వస్తుంటుంది, ఇది చేసుకోండి ఫ్రెండ్స్. సో చూసారు కదా మా అమ్మగారు అయితే నూరుతుంది. ఈ విధంగానే మనమైతే శీతకారాన్ని అయితే ప్రిపేర్ చేసుకుంటాము. సో ఈ విధంగా కూడబెట్టుకొని అలా కొద్దిగా వాటర్ వేసి ఇంకా నూరుకుంటే తొందరగా నూరుకుంటుంది అనమాట. ఈ రుబ్బురాయి అనేది ప్రతి ఇంటికి ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇదే తోటి ఈ రుబ్బురాయి తోటి మా వాళ్ళు అయితే ఎక్కువగా యూజ్ చేస్తారు కావున ప్రతి చిన్నదాన్ని కూడా ఇక్కడే రుబ్బుతారు. అందుకోసమే ప్రతి ఇంటికి అయితే ఈ విధంగా రుబ్బురాయి అయితే ఉంటుంది.
సో మనమైతే ఇక్కడ ఏటి కలుపుకున్నామంటే ఫస్ట్ మనకు ఈ మిరపకాయ మంచి మిరియాలు కొద్దిగా ఈ పసుపు దాంతోపాటు ఈ మిరపకాయ అనమాట ఈ మూడు అయితే ఇప్పుడు నూరేము అల్లంన ఇంకా ఉల్లిపాయలు అయితే బయట తీసేస్తున్నాము. సో ఇంకొకటి ఫ్రెండ్స్ వెల్లుల్లి రెప్పలు అయితే మర్చిపోయాను అనమాట. ఎల్లుల్లి కూడా ఇందులో కూడా ఎల్లెల్లు రెప్పలు కూడా కలుపుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది అనమాట. ఎందుకంటే అది వేడి అని వేడి పుడుతుంది అనమాట. సో మా ఇంటికి లేదు అది, అందుకోసమే మీకు అయితే అది తీసుకురాలేదు. సో ఇప్పుడైతే ఇదిగో అలానే అయితే మా అమ్మ ఇది చిదగొడుతుంది. ఈ మిరపకాయ నూరేటప్పుడు అయితే ఎక్కువగా గొడ్డు అయిపో అనేది యూజ్ చేస్తారు. సాల్ట్ వస్తుంది కావున సాల్ట్ అయితే యూజ్ చేస్తారనమాట. అందుకోసమే మేము ఇక్కడ రుబ్బులు అంటే రుబ్బుకున్నప్పుడు అయితే అది మీకు చూపించలేదు. గొడ్డపు ఉంటే తొందరగా నూరుకుంటుంది కూడా, ఎందుకంటే అది గొడ్డు గొడ్డగా ఉంటుంది, నూరుకోవడం కూడా నూరుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది అనమాట. చేతికారం అయితే మామూలు ఈ విధంగానే ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్. మీ ప్రాంతంలో ఏ విధంగా చేస్తారనేది ఒకసారి కామెంట్ చేయండి. సో ఇది విలేజ్ కావున మీకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉండవచ్చు. సో ఇప్పుడైతే మనము ఉల్లిపాయను అయితే సిద్ధగొట్టుకుందాము. మెల్లగైతే సిద్ధగొట్టుకోవాలన్నమాట. మనకు గొడ్డపు ఉంటే బాగుండును, నూరుకోవడానికి బాగుండేది. కానీ ఇప్పుడంతా పూర్తిగా మనకు సాల్ట్ అనేది వస్తుంది కావున అదైతే మనం యాడ్ చేసుకోలేదు. తర్వాత కూర చేసుకునేటప్పుడు అయితే అది యాడ్ చేసుకోవచ్చు. సో సేతికారం అయితే ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఈ వింటర్ సీజన్లో మంచి పని చేస్తుంది అనమాట. ఈ విధంగా చేసి తింటే ఈ విధంగా చేసి మనము కూరలో కానీ సాంబార్లో కానీ వేసి తింటే చాలా మంచిగా ఉంటుంది అనమాట. మేము చేసే పద్ధతి అయితే ఇదే అనమాట, ఈ విధంగానే చేస్తాము. ఎందుకంటే కొన్ని ప్రాంతంలో కొన్ని రకాలుగా చేస్తారు, మా ప్రాంతంలో అయితే మేము ఈ విధంగానే చేసి కూరలు అయితే వేసుకుంటాము. మీ ప్రాంతంలో ఏ విధంగా చేస్తారనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి, మేము కూడా తెలుసుకుంటాం కదా. సో ఇక్కడైతే చూసారా ఒక 4-5 అయితే మొత్తం మిక్స్ చేయడం జరిగింది అనమాట. ఇలా నూరుతుంటే నాకైతే స్మెల్ గుమగుమలాడిపోతుంది, చక్కగా స్మెల్ అయితే వస్తుంది, అలా తినేయాలనిపిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ మనమైతే ఇదిగో పూర్తిగా అయితే నూరేసుకున్నాము, చూసారా మొత్తం రెడీ అయిపోయింది. కారం అయితే కారం పూర్తిగా ప్రిపేర్ అయిపోయింది కావున ఇప్పుడైతే మనము ఆ ప్లేట్లు అయితే తీసేసుకుందాము. సో స్మెల్ అయితే మంచిగా వస్తుంది. సో తర్వాత ఈ విధంగా అయితే చేస్తారు, చూసారు అక్కడ అంటుకుని ఉందా, అదంతా చేతితోటి అలా తీసేస్తారనమాట. సో అది పక్కన ఉంచేసి మనం తెచ్చుకున్నాం కదా ఇందకల చిన్న కప్పు, వాటికైతే ఈ విధంగా చేసి చూడండి, ఈ వేలుకు చూడండి ఏ విధంగా మడత పెట్టి ఈ విధంగా లాగుతారనమాట. సో మొత్తం నీట్గా వచ్చేస్తుంది, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనము తీసేసుకుంటాము. చూసారు ఎంత కడిగినట్టు అయిపోయింది ఈ విధంగా అనమాట. సో చూసారా ఈ విధంగా అయితే మనము తీసేసుకుంటాము నూరిన దానికి. కారం మొత్తానికి నూరేసుకున్నాం ఫ్రెండ్స్, ఇదిగో పూర్తిగా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా కారం సేతికారం అయితే మనకు రెడీ అయిపోయింది, ఇదిగో ఇదే అనమాట. ఒకసారి దగ్గర తీసిన కెమెరా చూసారా, ఇందులో అయితే మనకు వెల్లుల్లి తప్ప వెల్లుల్లిన సాల్ట్ వేసుకోలేదు, అక్కడ నుంచి మనం అన్నీ అయితే వేసేసుకున్నాము, అయితే మనం తయారు చేసుకుంటాము. చూసారా ఎంత చక్కగా అయితే మనం నూరేసుకున్నాం సేతికారాన్ని అయితే. సో ఈ విధంగానే మేమైతే సేతికారం అయితే ప్రిపేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఎంత చక్కగా అయితే ప్రిపేర్ చేసుకున్నాం చూసారా, వీటికి అయితే కూరలు సాంబార్లో అన్ని దాంట్లో అయితే మనం వేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇందులో అన్ని మిక్స్ చేసుకున్నాము, ఇది ఎందుకంటే మసాలా లాగా కూడా పనిచేస్తుంది అనమాట. సో అందుకోసమే మా వాళ్ళు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని కూరలు అయితే వేసుకుంటారు. సో ఇందులో ఏడ్ చేసుకున్నాం అనేసి ఇప్పుడు మనకు ఇది అల్లం కానీ లేకపోతే పసుపు ఉంటుంది కదా, అది సాలపోతే ఇంకా వేసుకోవచ్చు ఇంటర్నల్గా, ఇంకా రుద్దేశైనా వేసుకోవచ్చు అనమాట. సో మనం అయితే సేతికారం అయితే ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుంటాము. మీ ప్రాంతంలో ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటారు అనేది ఒకసారి కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఈ సేతికారం తయారు చేసే విధానం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేసి మా గిరిజన జీవన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మళ్ళీ క్రొత్త వీడియో అయితే కలుస్తాను, అంతవరకు అయితే నేను సెలవు తీసుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.